हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। ఇద్దరు పిల్లలు చాలేక డోల్ పట్టుకోమని పండిస్తాను బాబు. నిన్ను నీతో ముగ్గురు అవుతారు. ఇద్దరు చేస్తాను. నీవే లేకున్నట్టు ముగ్గురు అట్లా కాదు. కానీ ఇక ఆడవి ఇలా కట్టబట్టి ఆడాడిస్తాను. ఆడదాని మాట చూస్తూ అంటానా? అట్లా కాదమ్మా. నువ్వు సైడ్ సైడ్ ఎందుకు చూస్తారు? కడుగుతాను. నీకు ఇది చెప్తాను. నువ్వు కడు చూస్తావు. అక్కడనే చూస్తుండనే కావాలేమంటాలే. వాళ్ళ మొక్కురి వాళ్ళ దగ్గర ఏమున్నాయిరా? పెద్ద పెద్ద లింగాలు పోతే పోతేనే మీకు పీటేసంతా కలుగుతుంది. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లింగాలు. అప్ప కొడుకు ఆ లింగాలు అడగాలంటే బిందడు బిందడు పాలు కావాలి. ఇక్కడ పాలు దొరకాయి. ఇక ఆ లింగాలు మేము అడగాం. కానీ నువ్వు పోయి కనుక్కుంటు రారా. అని ఒక్కరితే పోతే కానీ పిల్ల నాతో దోలు ఇద్దరు మొక్కేస్తాం. మాట జారినందుకు అంటే అది ఏం పెట్టుకుని తిప్పుతాందిరా? గ్రీస్ పెట్టుకున్నది. గ్రీస్ పెట్టుకుంది. ఆయన పాడ పట్టదు పద్దు గాని. మరి అక్కడ వాళ్ళు అవుతారు. అక్కడ వాళ్ళు అవుతారు అంటవా? అక్కడే ఉన్నదే. ఒక్కరు అవుతూ ఇదొక్కరు అవుతూ నెత్తి మీద ఒక్కరు అవుతూ అది ఉప్పరమ్మ కూడానో ఏ దేవి కూడానో బతి పోసేవా కూడా అదే పొద్దుగాల కుర్చీలు లేక పెట్టుకున్నాక వాడు 500 పోయి రాను. సరే మరి ఎనకన్నా ఒకనాడు అత్తే ఊరున్నాయి కదా మనకు ఇలా కాబట్టి రేపు రా కథకు దెబ్బన మళ్ళీ ఎత్త పిలుతారని ఆ 500 తక్కువ పోయిన ఇక ఇతనే మళ్ళా ఎలక తుర్తి కాడ అచ్చుకానక అప్ప 500 పంచుకోవాలి. మరి తాగినోడితో అలా పండుగ కట్టాలి. మనకేది వానికి వచ్చేది 800 పాలు పంచుకుంటే వానికి వచ్చేది 800 500 కోసం ఇంటికి 300 పట్టుకొని పోయిండు. 300 పట్టుకొని పోయి పట్టుకొని పోయి అలాగే చివరి చేయడం జరుగు. 300 ఏం మనిషి 300 అవుతుంది. ముక్కు బట్టి గుంజితే లాగింది ముక్కు. రాత్రి ఆదుకుండే గురించి తీసిరేయలేదు. ఇసిరేస్తే మొత్తం గుర పెంచలు వాళ్ళు వాళ్ళు
పిండ రూపం ఏర్పడతలే రామరా ముదునే తలిపి ఉదలే రామరా ముదంగు లేక పాయన నేను కమ్మల గున్నాలకు నకిలీసుకు గొట్టాల గొలుసుకు ఎత్తంటే మీరు తలకాయ బొక్కకు పులుబాటిలకు మటన్ కూర ఇదిగా మరి పిల్లవాడు పోతారా ఎటువైనా మళ్ళా సిగవాడారు మళ్ళీ తిరిగి పిల్లవెట్టండి అది అమ్మగారి ఇంటికో వాళ్ళ అన్నల ఇంటికో వాళ్ళ మగనాల ఇంటికో పోతుంది పోయి ఎటువైనా మళ్ళా ఇడికి వస్తుంది అది సోమరా తాయిరా 65,000 తులం పది తులాలు 650,000 ఎన్ని రోజులు పంచాలి నీవు పిల్లల మీద కూడా రావు పైసలు చక్కడి ఇచ్చిందండి చిక్కడిది కళ్ళ బుట్ట ఇయ్యే ఉన్నది అరటి పండు అరటి పండు కన్నా అంగూర పండుగ అంగూరాల కన్నా అంగూరాల కన్నా దానిమ్మ పండుగండి దానిమ్మ పండుగ కన్నా వెలబువ కంటే వెలబువ కన్నా పత్తి పిండి కంటే కడక ముక్కి వాడుకో ఎప్పుడు చూసారు మొన్న దసర ముక్కి మొన్న దసరకు బుక్కుతే దీపావళికి దసరకు మధ్యలో 15 రోజులు వారి కథకి రాకపోతే ఒక్క రోజు 3 ఫూటలు పోతేనే గ్లూకోజులు ఎక్కేలా సూదులు వేయాలి 15 రోజులు పోతే మనిషి పడతారా గ్లూకోజ్ పెట్టుకుంటే తొట్టి పోడనే గ్లూకోజ్ పెట్టుడనే ఏం చేస్తే నువ్వు బచ్చప్ప చేయమంటే ఉగాది పండుగ రాని వచ్చే ఉగాది పండుగ వచ్చే వరకు నువ్వు అటు ఉగాది పండుగ అడిలేదా నీకు పండుగ దీమలేదా ఏలేదా అందరు పోతాడు గుర్తున్నా అట్లా నువ్వు వచ్చి చేసుకునే పత్తమా నన్ను పప్పు తెమ్మండి పిండి తెమ్మండి పప్పు తెచ్చిని పిండి తెచ్చిని ఆధార బాధ పిల్లి పోనని కుక్కర్ లో పోసి పెడితే 2 వీధి ఇచ్చా పప్పే ఉడక అది రొట్టేసి దంచి బచ్చాలు చేస్తే గొద్దెలు గొద్దెలు ముద్దలు ముద్దలు నేను కిలంత గోధుమ పిండి తెమ్మంటా మైదా పిండి తెచ్చిండు శనగపాపు తెమ్మంటా కందిపాపు తెచ్చిండు రేదక్కొని కదా నువ్వు మొన్న కిలాంటి షేపులు రాత్రి షేపులు పడికి వచ్చిండు ఇలాన్ని సేపులు తెస్తే ఇప్పుడు తింటూ ఒడిసే చెప్పులు అయితే సంవత్సరంలో ఒక్క జనవత్ చెప్పులు నాలుగుంటున్నా జనవత్ చెప్పులు మరి సదా శివుడు మెచ్చి సాంబ శివుడు మెచ్చి సంతానం ఓడిగట్టిను మనకి పర్వాలేదు నాదా మనం రాజ్యం మనం వెళ్లి పోదాం ఉన్నది దాసి దాసి గారా
ఏం చేస్తాలే అసలుకి పని మీకు ఏం పని అలా మీరు వేరే కాంచి ఒక్కటే పని పని పేపర్ కిందికి వెళ్ళేసిన మీదికి వెళ్ళేసిండా అయ్యో కిందికి వెళ్ళన్నా చెప్పా పర్వత గిట్ల వచ్చు ఈవిడ కుక్కలే పడతాయి మరి అక్క మన రాజుల దొరసాన తిరగడే పూజలు వేయలు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే అందా పోయి అయ్యో వాళ్ళ ఎన్ని సంవత్సరాలు నూనె పెట్టారు ఈ కాంపక కాదు ఏమి నూనె పెట్టా నేనా ఆస్తిని ఏ రాయి పెట్టేసేసానండి ఏ రాయలా కే రాయలా మరి ఏ సబ్ అది చాలా సేపు అండి నా ఇంటికి నా ముఖానికి ఇంత గ్లామర్ గా వస్తుందంటవా నా ముఖానికి సర్పు 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 భయపడ చూసుకోర్రిక ఎంత గ్లామర్ మంగళని పట్టుకుంటే సాకర ఎడిపోతాడే అంత ఇద్దరు పట్టుకుంటే సాకలి మంగళి పొత్తు ఇంటికి రాదు ఇత్తు ఎక్కడ ఎక్కడ వ్యవసాయం ఆడతారని ఏమైనా మమ్మల్ని చూస్తే ఎవరునే ఎవరు చాలు తలపాడు వాళ్ళు అమ్మ మిమ్మల్ని చూస్తే నా పాల కప్పు అంటుంది ఎందుకురా
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.